नमस्ते, वेलकम टू एसएनएन टीवी न्यूज़ बुलेटिन ला मुंदिगा हेडलाइंस। राजापूर तहसीलदार कार्यालयंलो रात्रि 2 गंटल समयंलो दोंगलु तलुपुलु बद्दलु। टीआरएस नायकुलु निर्वहिंचिन आत्मीय सम्मेलनंलो विनोद कुमार। कार्मिक संघ गुर्तिंपु एन्निकल्लो सीएटीयू मूडोसारी 11 ओट्लतो विजय गंट मोगिंचारु। नारा चंद्रबाबु नायडु गारी 73वा जन्मदिन वेडुकलो। राजापूर तहसीलदार कार्यालयंलो रात्रि 2 गंटल समयंलो दोंगलु तलुपुलु बद्दलु कोडुतुन्न समयंलो पक्कने निवासं उंटुन्न एसई वेंकटरेड्डी गमनिंचि दोंगनु पट्टुकुनेंदुकु प्रयत्निंचाडु। तहसीलदार कार्यालयानिकि ओक व्यक्ति दोंगतनं चेसेंदुकु प्रयत्निंचगा अतन्नि पट्टुकुनेंदुकु एसई प्रयत्निंचगा एसई वेंकटरेड्डी गमनिंचि दोंगतनं चेयकुंडा ओ कारुलो अतडु पारिपोयिनट्लु समाचारं। అదే కారును ఎస్ఐ వెంకటరెడ్డి వెంబడిస్తుండగా రంగారెడ్డి గూడ వద్ద కారును వదిలిపెట్టి వెళ్ళినట్లు సమాచారం। నిందితునికి సంబంధించిన కారు సెల్ ఫోన్ లభించినట్లు తెలిసిందే। తహసీల్దార్ కార్యాలయంలో దొంగతనం జరగకుండా అర్ధరాత్రి సమయంలో సైతం ప్రయత్నించిన ఎస్ఐ వెంకటరెడ్డిని పలువురు అభినందించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు పొంతన లేకుండా మాట్లాడడం జరిగింది। మరి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా చంద్రగిరి నుండి రాగారం వరకు రోడ్లు మంజూరు 3.5 లక్షలు మరియు రాగట్లపల్లి నుంచి శివలింగాల పల్లెకు 2 కోట్లు ఉచిత వ్యాక్సినేషన్ ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం పంపిణీ వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్స్ ప్రకృతి వనాలు రైతు వేదికలు అన్ని కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తీసుకొచ్చారు। ఇకపోతే కోనరావుపేటలో 6 బ్రిడ్జిలు కట్టడానికి 16 కోట్లు తెచ్చామని ప్రొసీడింగ్ వచ్చిందని గొప్పలు చెప్పడమే తప్ప తెరాస చేసిందేమీ లేదు। కోనరావుపేట బీజేపీ మండల అధ్యక్షులు గొట్టె రామచందర్ అన్నారు। నిన్నటి రోజు ఏదైతే ఉందో కోనరావుపేట మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం అని టిఆర్ఎస్ నాయకులు పెట్టుకున్న సభలో విద్యూరంగా మాట్లాడిరు, దానికి పొంతన లేకుండా మాట్లాడిరు। బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు ఎందుకు నాటు డబ్బులు తీసుకురాలేదని మాట్లాడుతున్నారు, తెలియలేని వాళ్ళు మీరు తెలుసుకోవాలి। ఇక్కడ సడక్ యోజన పిఎంజీఎస్వై కింద అగ్రహారం నుండి నాగారం వరకు 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాడు।
అలాగే రాగట్లపల్లె నుండి కూడా శివంగలపల్లె వరకు సుమారు 2 కోట్ల చిల్లర తీసుకొచ్చిండు మరి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో అందులో తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కానీ తెలంగాణల కేంద్ర మధ్య పనిచేయది తెలంగాణలో ఉన్నది రాష్ట్ర గవర్నమెంట్ కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే ఎక్కడ నియోజకవర్గంలో అక్కడ పనులు చేయాలని అలా డబ్బులు పంపిస్తే మీరు పని చేస్తారు కానీ మీరు చేసింది ఏం లేదు మీ డబ్బులు కూడా లేవు గ్రామ పంచాయతీలకు కనీసం మన కోనరపేటకు దగ్గర దగ్గర ఇప్పుడు 20 గ్రామ పంచాయతీలకు మనిషికి 20 లక్షల చొప్పున కొత్త గ్రామ పంచాయతీలు కట్టాలని డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది మరి మీరు తెలుసుకోకుండా సంగారెడ్డి జహీరాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో గల పూర్వపు ఆర్టీఓ చెక్ పోస్ట్ పక్కన ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాలో జరిగిన కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు మూడోసారి 11 ఓట్లతో విజయగంట మోగించారు సిఐటియుకు 296 టీఎంఎస్కు 285 ఓట్లు పోలయ్యాయి సిఐటియు విజయంతో భారీగా విజయోత్సవ ర్యాలీ కార్మికులు నిర్వహించారు టీఎంఎస్ యూనియన్ కార్మికులు అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు గురిచేసిన సిఐటియు విజయాన్ని ఆపలేకపోయారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు చుక్కరాములు తెలిపారు సిఐటియు మెరుగైన వేతన ఒప్పందం చేయడంతో పాటు అనేక సౌకర్యాలు సాధించి పెట్టిందని అందుకే కార్మికులు ఐక్యంగానే సిఐటియును గెలిపించారని భవిష్యత్తులోని సిఐటియు కార్మికుల పక్షాన మెరుగైన అనేక సౌకర్యాలు సాధించి పెడుతుందని కార్మికుల హక్కులను సాధించే విషయంలో కార్మికుల హక్కులను కాపాడే విషయంలో సిఐటియు ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు సాయా కార్యదర్శి మైపాల్ యూనియన్ కార్యదర్శి రాజిరెడ్డి నాయకులు కనకారెడ్డి శ్రీనివాస్ కిరణ్ వీరయ్య గౌడ్ ఉమామహేశ్వరరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జాతీయ టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా టీడీపీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఏలూరు నియోజకవర్గ బడేటి రాధాకృష్ణ గారు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో 15 కేజీల కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు బడేటి చంటి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణంద్ర సృష్టికర్త ఒక విజన్ గల ముఖ్యమంత్రి అని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బడేటి రాధాకృష్ణ ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ కొక్కిరిగడ్డ జయరాజు రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఏలూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉప్పాల జగదీష్ బాబు పెద్దబోయిన శివప్రసాద్ నాయుడు సోమశేష్ వందనాల శ్రీనివాసరావు నెరసు గంగరాజు పూజారి నిరంజన్ బెజ్జం అచ్చయమ్మ తవ్వ అరుణకుమారి చోడే వెంకటరత్నం బౌరతు బాలాజీ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడుకి డీడీలు ఏం కట్ల గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ పేరు మీద కట్టారు వాళ్ళు ప్రజాప్రతినిధులు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళు కంజాయింటే బాగుంది శాంక్షన్ అయినాయి అన్నమాట ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారే చెప్పారు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళ డీడీలు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ లోగడ అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఎలా కడుతుందో వీళ్ళు అప్పు చేసింది వచ్చే ప్రభుత్వం ఎలా కడుతుందో వీళ్ళు అదే శాంక్షన్ అయినవి వాళ్ళు కట్టుకుంటే సరిపోయేది కదా 2200 ఇళ్ళు అక్కడ కట్టారు గ్రౌండింగ్ అయిన మాట వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ అయ్యి అవన్నీ ఊతలు బయటికి వెలిసి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ అక్కడ ఉన్నప్పుడు మరి అవన్నీ కంప్లీట్ చేసిస్తారని చెప్పి 2020 సంవత్సరంలో ఎందుకు చెప్పారు చంద్రబాబు నాయుడే తీసుకుంటున్నప్పుడు ఎలక్షన్లో ఆ మాట ఎందుకు చెప్పలా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు అంత బోగస్తో అని ఎందుకు చెప్పలా మేము కట్టించేద్దాం మీరు లోన్ కూడా కట్టడం అవసరం లేదనే హామీ ఎవరు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు అంటే ఓట్ల కోసం అది చేశారా మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది టిట్కో ఇల్లు అక్కడ అయిపోయింది సరే 2000 అయిన తర్వాత 2000 ఇల్లే కంప్లీట్ అయిన ఇల్లు ఇప్పటి వరకు ప్రజలకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు దానికి సమాధానం చెప్పమంటే మిగతా సరే 4500 అవ్వలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అవ్వలేదు కాబట్టి బోధకాల వ్యాధి ప్రారంభం దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాధి ముదిరితే దానికి చికిత్సలు లేవని ఏలూరు నగర డిప్యూటీ మేయర్ 35వ డివిజన్ కార్పొరేటర్ అయిన గుడిదేశి శ్రీనివాస్ సూచించారు స్థానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తపేట 25వ సచివాలయంలో వైద్యాధికారి డాక్టర్ రోహిత్ గారి ఆధ్వర్యంలో
బోధకాలు వ్యాధిగ్రస్తులకు మార్పిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ పంపిణీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బోధకాల వ్యాధిని అశ్రద్ధ చేయవద్దని ఎవరన్నా కాళ్ళవాపుల జయంతో బాధపడుతున్నట్లయితే స్థానిక ఆరోగ్య కార్యకర్తని ఆశా కార్యకర్తని సంప్రదించాలని ముందుగా గుర్తింపు మందులు వాడినట్లయితే కాళ్ళవాపులు రావని బోధకాలు దోమల ద్వారా వస్తున్నాయి కాబట్టి ప్రజలు పరిశుభ్రం పాటించాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ దోమల ద్వారా మనుషులకు అనేక రకాల వ్యాధులు సంక్రమింపజేసే చిన్న కీటకమని డెంగ్యూ మలేరియా బోదవ్యాధి మెదడువాపు చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తున్నాయని సూచించారు అలాగే మార్బిడిటీ కిట్లో డబ్బు తువాల మగ్గు రెండు సబ్బులు ఒక యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ తో కూడిన కిట్లను డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ చేతుల మీదుగా 28 మందికి ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ శ్రావంతి స్థానిక ఏఎన్ఎం జి వెంకటలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాసరావు సచివాలయ అడ్మిన్ జి మహేష్ ఆశా కార్యకర్తలు సిహెచ్ దేవి పి దేవి అనురాధ శివపార్వతి సుబ్రహ్మణ్యేశ్వరి మణి సుమలత చిట్టెమ్మ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు దాన్ని ఫైలరీ ఫామ్ మైక్రో ఫైలరీ ఒక బ్రాంక్ ఆఫ్ టీమ్ ఉంటుంది ఒకరే బ్రాంక్ ఆఫ్ టీమ్ ఉంటుంది ఆ క్రీము మన శరీర దోమలు డెవలప్ అయ్యి అప్పుడు దోమ కొట్టడం వల్ల మనకి ఇది దీన్ని ఫైలరీ ఫామ్ ఉంటుంది దీన్ని ఫైలరీ ఫామ్ ఎంత ఉంటుంది 30 సెంటీమీటర్స్ పొడుగు ఉంటుంది లోపల కాబట్టి ఇది కూడా ఇబ్బందికరం అండి అందువల్ల ప్రభుత్వం వారు ఏంటంటే వీళ్ళకి అవగాహన కలిగించండి జాగ్రత్తగా ఉండండి దోమల నుండి మీరు రక్షించుకోలేదు దోమల నుండి ఎవరు రక్షించుకోలేదు మనం రక్షించుకోలేదు ఎందుకంటే దోమలు నిర్మూలన అవడం మన శాతంలో కాదు అది అయినప్పుడు మేము రాత్రి పాగం చేయిస్తున్నాం డ్రైన్లో మందు చల్లిస్తున్నాం మీరు చేయవలసింది ఏంటంటే మీ పరిసర ప్రాంతం నీట్గా ఉంచుకోవాలండి నీళ్ళ తొట్టులో నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంచుకోవాలి ఒకవేళ సాయంత్రం కిటికీలు వేసుకొని తర్వాత వాడుకుంటే మంచిది ఈ కిట్ ఉపయోగం ఏంటంటే ఈ కిట్ యాక్చువల్గా అందరికి ఇచ్చేస్తున్నాం కానీ ఇప్పుడు మలేరియా అంటే ఈ బోధకాలు తెలుగులోని ఇన్ఫాంట్రీస్ అని కూడా అందరూ ఇచ్చేస్తున్నారు అయితే ఇది మెయిన్గా ఒక 90% వరకు ఒక పురుగు వల్ల వస్తుంది ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అని చెప్పి ఓకేనా అది మనకి 6 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది అది దాని లైఫ్ స్పాన్ ఎంత అంటే 6 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది కానీ అయినా సరే అది ఉన్నంతకాలం గుడ్లు పెడతానే ఉంటుంది ఓకేనా ఆ గుడ్లు అనేవి రక్తంలో తిరుగుతూ ఉంటాయి మనకి ఈ దోమలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టినప్పుడు ఆ గుడ్లవన్నీ రక్తంలోంచి దోమకి వెళ్తాయి దోమకి వెళ్ళి ఆ దాంట్లో దోమ పెరిగి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట అది కాబట్టి ప్రస్తుతానికి దాదాపు అందరికీ ఇమ్యూనిటీ వచ్చేసింది అంటే రోగనిరోధక శక్తి వల్ల దాదాపు స్ప్రెడ్ అవ్వచ్చు కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దోమలు మినిమం కొట్టకుండా ఫస్ట్ కదా దోమల నెట్లు అవన్నీ పెట్టుకోవాలి ఈ కిట్లవన్నీ ఎందుకు ఇచ్చారంటే చెప్పారు కదా సార్ ఇలా కడుక్కొని నీట్గా ఉంచుకోవాలి ఆ ఏరియా అక్కడ మీరు నీట్గా ఉండకపోతే పురుగులు వచ్చి దాని నుంచి పసు వచ్చి పెరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి మెయిన్గా ఫ్రెండ్ ఆపడానికి మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఇది లైఫ్ టెన్షన్ సంబంధించి దీనివల్ల చనిపోతారని ఏం లేదు కొంచెం ఫుడ్ తీసుకున్నారు కాకపోతే మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విస్తన్నపేటలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే 3న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాష్ట్ర రోకకు వామపక్షాలు సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వామ్యుల రైతు సంఘాలు మద్దతు తెలియజేస్తున్నట్టు తెలియజేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో మాయమాటలు చెబుతుందని ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఆ తర్వాత కేంద్రం ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫకన సింగ్ కులస్తే మాట మార్చారన్నారు బీఆర్ఎస్ ఆంధ్రాలో పాగ వేయడానికి పావులు కదిపే భాగంగా విశాఖ ఉక్కును సింగరేణి ద్వారా కాపాడుతామని ప్రకటిస్తున్నారని కేసీఆర్ ఆంధ్ర విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు రాష్ట్ర బీజేపీ నోరు మెదపడం లేదో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సూచించారు కార్మిక సంఘాలు 2 సంవత్సరాలుగా నిరసన తెలియజేస్తూ మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు రైతు సంఘాలు సంఘీభావాన్ని తెలియజేస్తూ పాల్గొననున్నట్లు తెలియజేశారు
మన విశాఖపట్నం సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఉదయం విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేయనని చెప్తూనే సాయంత్రం మాట మార్చి ప్రైవేటైజేషన్ చేయడానికి మంత్రిమండలి కూడా ఆమోదించింది అని చెప్పడం వెనకాల ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం ఒక పక్కన కోటి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మోడీ మాటలు ఈ రోజున ఉద్యోగాలు కల్పించకపోగా కోట్లాది మందిని నిరుద్యోగ సైన్యాన్ని సృష్టించే విధంగా ఉంది అందుకనే మా పార్టీ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది ఈ రోజున మరి విశాఖ ఉక్కు కార్మికులు వాళ్ళు 2 సంవత్సరాలుగా జరిగిన పోరాటానికి మద్దతు తెలియజేయాలని మే 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునివ్వటం జరిగింది ఆ రాస్తారోకో కార్యక్రమానికి మరి 9 వామపక్షాలు అఖిల పక్షాలతో పాటుగా మరి కిసాన్ కోఆర్డినేషన్ కమిటీలో భాగస్వామ్యంగా ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలో పాల్గొనాలని నిర్ణయించాం నా పేరు డిఆర్నాథ్ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కి ద్వారాలు తెరిచిందో పక్కనున్న కేసీఆర్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 33 మంది అమరుల త్యాగాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము సింగరేణి ద్వారానైనా సరే విశాఖ ఉక్కును కాపాడటం కోసం నడుం కడతామని ఆయన చేసిన ప్రకటనల్ని అవాకు చెందిన కొన్ని పార్టీలు ఆయన ఆంధ్రాలో పాగా వేయడానికి చేస్తున్న కపట నాటకంగా వాళ్ళు వర్ణిస్తున్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం ఏ మాత్రమైనా సరే విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా రాష్ట్ర ప్రయోజనం కాపాడేవాడివైతే అఖిల పక్షాన్ని పిలిచి కేంద్ర ప్రభుత్వం మెడల ఉంచడం కోసం త్వరలో ఢిల్లీకి అన్ని పార్టీలతో కలిసిన కమిటీని తీసుకువెళ్ళి విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చేయరాదనేటట్టుగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని లేకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడవస్తుందని హెచ్చరిక చేస్తున్నాను నా పేరు డి హరినాథ్ రేపు 3వ తారీఖున జరగబోయే రాష్ట్ర వ్యాప్త రాస్తారోకంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురులో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కోసినేని నానిపై తిరువురు శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణ నిధి చేసిన విమర్శలను మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్ ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల అభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోసినేని నాని మాత్రమే అని కొనియాడారు సీనియర్ నాయకులు వాసం మునయ్య మాట్లాడుతూ ఎంపీ తిరువురు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఈ 4 సంవత్సరాల్లో నువ్వు తిరువురు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అవాకులు చవాకులు పేలి ముందు సత్యాన్ని గ్రహించి మాట్లాడితే బాగుంటుందని అలాగే మాట్లాడితే తిరువురు నియోజకవర్గ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్పడం జరిగింది మందలించిన క్రమంలో అంటే అతన్ని బెంచ్ మీద కూర్చోమంటూ మెడపెట్టి కిందకు తోసి కింద కూర్చోమని టీచరు అనటం ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో చెప్తే మళ్ళీ మధ్యాహ్నం ఇది సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది మధ్యాహ్నం 2:30కి ఈ పిల్లవాడి యొక్క పేరెంట్స్ తల్లి తండ్రి కజను మేనమామ వీళ్ళు సుమారు 6 ఇంకా కొంతమంది కలిసి మూకుమ్మడిగా ఆ ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్నటువంటి ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో పరసా శ్రీధర్ గారు ఈయన సోషల్ టీచరు ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఇతన్ని ఉద్దేశపూర్వకంగా కావాలని చిన్నపిల్లవాడిని నువ్వు కొడతావని కింద పడేసి కాళ్లతో తన్ని చేతులతో పిడిగుద్దులు గుద్ది చాలా విషక్షణారహితంగా తన్ని కొట్టడం జరిగింది అతను స్పృహ తప్పి పడిపోతే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మనకు కూడా పోలీస్ అందరూ కలిపి లోపల ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం అతను అన్కాన్షియస్లో ఉన్నాడు చికిత్స పొందుతున్నాడు అతని బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఎవరైతే ఈ దెబ్బలు తిన్నటువంటి టీచర్ గారి యొక్క వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఈ మూకుమ్మడిగా దాడి చేసిన వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈవేళ A1 ఆకుల ధర్మరాజు A2 ఆకుల గాంధీబాబు ఇలియాస్ గాంధీ A4 శీలం రాజా A6 ఆకుల మధుసూదన్ రావు అనేటటువంటి వాడిని అరెస్ట్ చేశాము వీళ్ళని అక్రమ నిర్బంధం చేసి హత్యా ప్రయత్నం చేసినటువంటి గాను మూకుమ్మడిగా ఆ సెక్షన్ల కింద అదేవిధంగా బాధితుడు ఎస్సీ కులానికి చెందినటువంటి ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టాము ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు ఏదైనా టీచర్ తప్పు చేస్తే పోలీసు దృష్టికి తీసుకురావాలి కానీ
మూకుమ్మడిగా వెళ్ళి టీచర్ మీద దాడి చేయడం అనేటటువంటిది తప్పు. అదేవిధంగా పిల్లవాడిని కొట్టినందుకు పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ పైన అదే టీచర్ మీద కూడా జేజే యాక్ట్ ప్రకారం ఒక కేసు నమోదు చేశాము. ఆ కేసు కూడా దర్యాప్తులో ఉంది. పిల్లవాళ్ళు తప్పు చేస్తే మాటలతో మందలించవచ్చు కానీ కొట్ట. ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గం చింతల్పూడి సెసి హై స్కూల్ పరస శ్రీధర్ అనే సోషల్ ఉపాధ్యాయునిపై మూకుడుమగా దాడి చేసిన ఆకుల ధర్మరాజు, ఆకుల గాంధీ, ఆకుల మధుసూదన్ రావు, శీలం రాజా అను వారిని అరెస్టు చేసినట్లు చింతల్పూడి పోలీస్ స్టేషన్ లో సిఐ మల్లేశ్వరరావుతో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో జంగారెడ్డిగూడెం డిఎస్పీ సత్యనారాయణ తెలియజేశారు. పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారిని విమర్శిస్తే టికెట్ వస్తుందని అనుకుంటున్నావు. నీకు నీ ఆ స్థాయి కాదు, నీకు అర్హత లేదు. తిరువూరు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత సిమెంట్ రోడ్ల కోసం చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు ఆ యొక్క గ్రామాలకు వెళ్తే ఎదురుస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఆ సిమెంట్ రోడ్లనే పూర్తి చేయలేటువంటి అస్మత్ ఎమ్మెల్యేలు నీకు పక్కన ఈ ఆఫీసు పక్కనే కిలోమీటర్ దూరం నుండి చిట్కో ఇళ్ళు 90% గత ప్రభుత్వంలో నానిగారి సహకారంతో పూర్తయితే 10% పూర్తి చేయలేక వాటిని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పించలేని అసమర్థ ఎమ్మెల్యే నువ్వు. నీవా మా ఎంపీ కేసీఆర్ నాని గారిని విమర్శించేది. మరి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియనటువంటి నీవు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడిన అర్హత లేదు నీకు. మరి అదేవిధంగా కాగితాలు పట్టుకొని నేను పెట్లవారిగూడెం ప్రాజెక్టు చిత్తలపూడి ప్రాజెక్టు కోసం తిరిగాని చెప్తా ఉన్నావు. ఒక్క రూపాయి అయినా శాంక్షన్ చేయించగలిగావా ఇప్పటి వరకు? మరి అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కోసం ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు కలెక్టర్ గారికి అయ్యా నా నిధుల నుంచి ఇస్తాను, మీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయండి, అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి లెటర్ రాస్తే ఈ రోజు వరకు కూడా స్పందించినటువంటి నీవు ఎంపీ గారి గురించి ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం గురించి. రైతులకు వ్యవసాయానికి నీళ్లుంటే పండగ, కానీ కక్రేణి గ్రామ రైతులకు ఆ నీళ్లే శాపంగా మారాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని కక్రేణి గ్రామం చుట్టూ గ్రామాల గుండా ప్రవహిస్తున్న ఆసిఫ్ నగర్ కాలువ వలన వందల ఎకరాలు చేతికి పంటను కోసుకోవడం కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వరి కోయడానికి పొలాలు ఆరక కోత కోసుకోవడం కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆర్థిక భారమైన చైన్ మిషన్తో కొయ్యాలన్నా పొలంలో దిగుబడి వరి కోసుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫ్ నగర కాల్వకు అవసరం లేని టైంలో నీళ్లు విడుదల చేయడం వల్ల పొలాలు ఆరకపోవడంతో వరి కోత మిషన్ దిగబడడం వలన వాటిని బయటకు తీయడానికి జేసీబీకి అదనంగా 3000 రూపాయలు భారం రైతులపైన పడుతుందన్నారు. వానాకాలం సీజన్లో ఎలగడి దుక్కులు దున్నుకోవడానికి వీలు లేకుండా ఉందని, అలాగే ఉంటే వచ్చే సీజన్లో వరి పంట వేసుకోవడం కష్టమేనని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ఆసిఫ్ నగర్ కాలువలో నీటిని నిలుపుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోఠిలో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముక్కుపచ్చలు ఆరిని చిన్నారి బాలుడి మృతి చాలా బాధాకరమని, రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న బాలుడిని హత్య చేయడం దుర్మార్గపు చర్య అని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి 2 గంటల సమయంలో దొంగలు తలుపులు బద్దలు. టిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వినోద్ కుమార్. కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో సిఏటియు మూడోసారి 11 ఓట్లతో విజయ గంట మోగించారు. నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతరుక్షలు నమస్తే.